Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ పర్యటన మిగిల్చిన సందేహాలు ఎన్నో. ఢిల్లీలో అసలేం జరిగింది? ప్రధాని మోడీ సీఎం జగన్ మధ్య చర్చల సారాంశం ఏమిటి? జగన్ ఏమి కోరారు? మోడీ ఏం చెప్పారు? జగన్ నిజంగానే కోటల విషయం మోడీ వద్ద ప్రస్తావించారా? జగన్ ను ఎన్డీఏలో చేరమని మోడీ కోరారా? జగన్ దానికి ఏమని సమాధానం ఇచ్చారు? అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో జగన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లారా? వాటిపై సీబీఐ దర్యాప్తుకు సంబంధించి మోడీ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? సీఎం జగన్ ప్రధాని మోడీల మధ్య జరిగిన సమావేశం ఎలాంటి అనేక సందేహాలను మిగిల్చింది? ఈ సమావేశంలో ప్రధాని మోడీ సీఎం జగన్ తో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మాత్రమే పాల్గొన్నారు. అక్కడ ఏం జరిగింది, ఏ విషయాలు చర్చకు వచ్చాయి అన్నది ఈ ముగ్గురికి తప్ప నాలుగో వ్యక్తికి తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అయితే ఈ భేటీపై మీడియాలో మాత్రం అనేక ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. మోడీ నుంచి జగన్ కు పిలుపు వచ్చిన తర్వాత మొదలైన ఈ ఊహాగానాలకు ఇద్దరు భేటీతో తెరపడకపోగా మరిన్ని సందేహాలకు తావిచ్చినట్లయింది. అయితే ప్రధానితో జగన్ భేటీ ముగిసిన అనంతరం ఒక విషయం మాత్రం రూఢిగా భేటీకి వచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం పెండింగ్ బిల్లుల విషయాన్ని జగన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లారని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు. దీనితో పాటు ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తున్న అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ప్రధానితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయినప్పుడు దానికి సంబంధించిన కనీస వివరాలను వీరిలో ఎవరో ఒకరు మీడియాకి వెల్లడించడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా మోడీ జగన్ భేటీకి సంబంధించి వివరాలు మాత్రం అటు కేంద్రం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని మీడియాతో పంచుకోలేదు. దీంతో ఈ భేటీలో కోర్టుల వ్యవహారంతో పాటు కేంద్రంలో వైసీపీ చేరికపై సీరియస్ చర్చ జరిగే ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఏపీ హైకోర్టు నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వ అధినేత జగన్ ఇదే విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్రంలో చేరేందుకు వైసీపీ ఇష్టపడిన నేపథ్యంలో ప్రధాని మోడీ తాజాగా మరో ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో ఆర్థిక అంశాలు, విభజన హామీలు చర్చకు వచ్చాయంటూ వైసీపీ వర్గాలు మీడియాకు చెప్పడం కనిపించింది. కానీ రాష్ట్రంలో కోర్టుల నుంచి నిత్యం ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనపై జగన్ ప్రధానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటున్నాయి, ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్లు చేస్తున్నాయి, దీంతో ప్రభుత్వం ప్రజల్లో ఎలా చులకన అవుతోందన్న అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ఓ వర్గం మీడియా చెబుతోంది. ఆ తర్వాత ప్రధానంగా కేంద్రంలో వైసీపీ చేరే అంశంతో పాటు చంద్రబాబు లోకేష్ పై అమరావతి ఫైబర్ గ్రిడ్ స్కామ్లో సీబీఐ దర్యాప్తు అంశాలు చర్చకు వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రంలో వైసీపీ చేరికి మినహా మిగిలిన రెండు అంశాలు జగన్ అంతకుముందు హోంమంత్రి అమిత్ షాకు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అమరావతి ఫైబర్ గ్రిడ్ కుంభకోణాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందని, దీన్ని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని, వీటి ఆధారంగా తన కేబినెట్ సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసిందని జగన్ ప్రధాని మోడీకి చెప్పినట్లుగా ఆ మీడియా వెల్లడించింది. ఇప్పుడు కేంద్రం కూడా తన ప్రతిపాదనకు అంగీకరిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని జగన్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరామని, అది తెలుసుకున్నాక తదుపరి చర్యలు తీసుకుందామని ప్రధాని మోడీ జగన్ కు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఆయా అంశాల్లో సీబీఐ దర్యాప్తు కోసం నిరసనలు కూడా చేశారు. జగన్ ఢిల్లీ పర్యటన ఖరారవగానే కేంద్రంలోకి వైసీపీ చేరిపోతుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ భేటీలో కూడా దీనిపై చర్చ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాము ఎప్పటి నుంచో కోరుతున్న ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలు అమలు లేకుండా కేంద్రంలో చేరితే రాష్ట్రంలో రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, గతంలో టీడీపీ కేంద్రంలో ఉన్నప్పుడు ఎదురైన పరిస్థితులు ఇప్పుడు తనకు ఎదురవుతాయని జగన్ ప్రధానికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రానికి వైసీపీ సహకరిస్తోందని, ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్రంలో చేరాల్సిన అవసరం ఏముందనే కోణంలో జగన్ ప్రధానికి నచ్చజెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాని కూడా జగన్ వాదనతో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో వైసీపీ చేరికకు జగన్ ఇష్టపడకపోవడం, కేంద్రానికి ప్రతి అంశంలో మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ గతంలో ప్రతిపాదించిన ఓ ఆఫర్నే మరోసారి తెరపకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరఫున ఓ ఎంపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం ఈ ఆఫర్. జగన్ కు సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోమని ప్రధాని మోడీ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపైన జగన్ వెంటనే ఏమీ తేల్చలేదని తెలుస్తోంది. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రధానికి చెప్పినట్లుగా సమాచారం. మరోవైపు గతంలో చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరకుండా బయట నుంచి మద్దతిస్తూ
లోక్సభ స్పీకర్ పదవిని మాత్రం జీఎంసీ బాలయోగికి తీసుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో డిప్యూటీ స్పీకర్ వరకు తీసుకుంటారా లేక పూర్తిగా ఎన్డీఏతో దూరంగానే ఉండిపోతారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.